ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరొక చర్చ వచ్చింది ఎన్నికలు నిర్వహించాలనే తపన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యమయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అనేదే ఇప్పుడు తెరమీదకొచ్చిన అంశం ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడ్విట్లో చూసుకున్న ప్రస్తుత పరిస్థితుల్ని లెక్కేసుకున్నా సరే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంత సాధ్యమయ్యే పనేనా అనేది అయితే ఇక్కడ ప్రధానంగా రెండు పాయింట్స్ ఒకటి సిబ్బంది రెండు బ్యాలెట్ బాక్సులు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి అంటే కనుక చాలామంది సిబ్బంది కావాలి పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది సూపర్వైజ్ చేసే అధికారులు ఇక పోలీస్ సిబ్బంది రూట్ ఆఫీసర్లు ఇలా చాలామంది సిబ్బంది అవసరం అవుతారు వేళ్లే కాకుండా శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సిన ప్రధానంగా పోలీసులు కూడా వేలల్లో అవసరం అవుతారు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర తక్కువలో తక్కువ అంటే ఒక ఐదు నుంచి పది మంది పోలీసులు ఖచ్చితంగా ఉండాలి అది ఒక అంచనా అంతే సరే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది అధిక ఇదంతా పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ అనేది తప్పనిసరి ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని ఈవీఎంలు ద్వారా ఓటింగ్ అయితే నిర్వహించలేరు కాబట్టి ఎందుకంటే అందరూ అదే ఈవీఎం బటన్ ప్రెస్ చేస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయాలి అనేది ఎందుకంటే గతంలో అదే చేశారు మార్చిలో అప్పుడంటే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్న బ్యాలెట్ బాక్సులు అప్పు తీసుకొని పెట్టుకున్నారు ఎప్పుడైతే ఎన్నికలు అప్పుడు రద్దయినాయో మళ్ళీ వాళ్ళ బాక్సులు వాళ్ళు వాళ్ళ బ్యాలెట్ బాక్సులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు సో ఇప్పుడున్న నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్నా బ్యాలెట్ బాక్సులు కూడా ఇప్పుడు మన దగ్గర లేవు అనేది కనీసం లక్షల్లో అవసరం అయితే బ్యాలెట్ బాక్సులు కనీసం ఒక్కటి కూడా లేదు అనేది తెర మీదకి వచ్చింది ఎప్పుడైతే మొన్న మధ్య వాయిదా పడకుండా ఉన్న అప్పుడు జరిగిం ఉంటే బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగిపోయి ఉండేవేమో ఇప్పుడు ఇదే విషయం దక్షిణ దక్షిణాది రాష్ట్రాలను కూడా సంప్రదిస్తే ఏ రాష్ట్రం కూడా సానుకూలంగా స్పందించలేదంట బ్యాలెట్ బాక్సులు ఇవ్వడానికి ఈ విషయం స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే కోర్టులో ఇచ్చిన అప్పుడు వీటిలో పేర్కొన్న సందర్భం అంటే ఒకవైపు కరోనా వైరస్ కారణంగా సిబ్బందిని ఏర్పాటు చేయలేని పరిస్థితి అదే నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులు కూడా లేని పరిస్థితి మరి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా నిర్వహించాలి అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒక రకంగా అంటే పదవి నుంచి దిగిపోయే లోపు ఎన్నికలు ఏదో రకంగా నిర్వహించేయాలి అనే తపన తాపత్రయం కనిపిస్తుంది తప్ప ఎన్నికల కమిషనర్ దగ్గర అంతకు మించిన సదుపాయాలు మౌలిక వస్తువులు అక్కడ ఏమీ లేవు మౌలిక సదుపాయాలు ఏమీ లేవు లేకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు అనే ప్రశ్న అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి ఫైనల్గా చూసుకుంటే ఇదేమీ సాధ్యం కాన ఎన్నికలు ఇక లేనట్టే అనుకోవాలా ఎన్నికలు నిర్వహించే విషయంలో డ్రాప్ అయినట్టే అనుకోవాలా సమాధానం రావాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్